Om Namo Venkatesaya. Sri Venkateswara Bhakthi Channel Prekshakulaku, Srivari Vashika Brahmotsavala Subhakankshalato, Adhyatmika Viseshalu Swagatam, Mundiga Pradhanam Salu. Simha Vahanam Pai Yoga Narasimhudiga Malayappa Swami Viharam, Tirumala Kshetramlo Vaibhavanga Konasagutunna Brahmotsavam. Indra Keeladripai Sri Lalita Tripura Sundariga Durgamma Anugraham Sri Saila Kshetramlo Kushmanda Durgaga Bhramarambika Devi Abhaya Pradhanam. Adhyatmika Manolasani Panchatuna Tirumala Vidhulu Tirumalalo Bhaktulaku Anandot Sahalanu Andachestunna Kala Pradarshanalu. Dasara Saranavaratri Sobhato Prakasistuna Alayalu, Telugu Rastralo Ambaran and Tutuna Sambaralu. Simha Vahana Sevalu, Yoga Narasimha Murtiga, Abhaya Pradhan and Chesna Sri Malayappa Swami Variki, Bhaktulu Bhakti Prapatulato Pranamilaru, Tirumala Kshetramlo, Srivari Vashika Brahmotsavalu, Nabhuto Nabhavishat Ritilu, Atyanta Vaibhavopetanga Jerugutunnayi. Utsavallo Bhaganga, Mudo Rojaina Somavaram Udayam, Sri Malayappa Swamivaru, Yoga Narasimha Swarupamlo, Simha Vahanampai Kolutiri, Tirumala Vidhullo Uregaru. Simha Vahanampai Swamivarini Darshinchukunte, Saurya Parakramalu Siddhistayani Aitihyam. ఈ నేపథ్యంలో కోలాటాలు భజనలు గోవిందనామ స్మరణలు సాంస్కృతిక కళా ప్రదర్శనల నడుమ ఆహ్లాదకరంగా సాగిన స్వామివారి సింహవాహన సేవను భక్తులు కనులారా వీక్షించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటున్న ఈ సందర్భంలో ఎంతో శుభసూచకంగా ఈ ప్రాంతవాసులకు ఇప్పుడు వర్షాకాలం, దానికి అనుగుణంగా ప్రతి వాహన సేవప్పుడు కూడా కొద్దిసేపైన వర్షం కురుస్తున్నది. స్వామివారి ఉత్సవమూర్తి తడవకుండా మలయప్ప స్వామివారిని ఘటాటోపం అన్న సౌకర్యము తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి ఆలయంలో ఎప్పటి నుంచో అమలులో ఉన్న విషయం భక్తులందరికీ తెలుసు. ఈరోజు రాత్రి ముత్యపందిరి వాహనంతో విహరించే స్వామివారు రేపు తర్వాత ఎల్లుండి అతి ముఖ్యమైన గరుడ సేవ కోసము భక్తులతో పాటుగా అందరూ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా అన్ని రకాలుగా తమ యొక్క ప్రిపరేషన్స్ అన్ని కూడా చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అమ్మలగన్న అమ్మ బెజవాడ కనకదుర్గమ్మ ఐదవ రోజైన సోమవారం ఉదయం శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా భక్తులను అనుగ్రహించారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది. కరుణాంతరంగిణి కనకదుర్గమ్మ ఒక్కో రోజు ఒక్కో అలంకడలో కొలువుతీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా లోకాల నేలే లోక పావని ఐదవ రోజు లలితా త్రిపుర సుందరిదేవిగా కుంకుమార్చనలు మంగళ నీరాజనాలు స్వీకరించారు. ఇక శ్రీశైల భ్రమరాంబికాదేవి కూష్మాండ దుర్గాదేవి అలంకణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. శరన్నవరాత్రి పూజల్లో భాగంగా అక్క మహాదేవి మండపంలో శ్రీ మల్లికార్జున స్వామివారిని కైలాస వాహనంపై వెంచేపు చేసి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అలాగే కూష్మాండ దుర్గకు కుంకుమార్చనలు పూర్తి చేసి నివేదనలు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల గ్రామోత్సవం డప్పు వాయిద్యాలు జానపద సంప్రదాయ నృత్యాలు కోలాటాలు భజనలు భక్తి సంకీర్తనల మధ్య శ్రీశైల ఆలయ వీధుల్లో కోలాహలంగా జరిగింది. తిరుమాడ వీధులు తిరుమల క్షేత్రంలో శ్రీవారి ఉత్సవాలు ఊరేగింపులు అంగరంగ వైభవంగా జరిగే ఆధ్యాత్మిక కళావేదికలు నిత్యం భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరుమాడ వీధులు విశేషించి శ్రీవారి బ్రహ్మోత్సవ సమయంలో అనంత తేజో విరాజిత భక్తి మందార మాలలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తుంటాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు భక్తుల సభరితంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమాడ వీధుల్లో భక్తులను ఆకట్టుకుంటున్న ఆధ్యాత్మిక విశేషాల మనోహర దృశ్య మాలికను మనము వీక్షిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల. సప్తగిరులపై వెలసిన ఏడుకొండలవాడు, ఆపద మొక్కులవాడిగా, అనాథ రక్షకుడిగా అశేష భక్తకోటి నీరాజనాలు అందుకుంటున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి
ఏటా ఆశ్వయుజ మాసంలో నవాహిక దీక్షగా అత్యంత రమణీయంగా సాగే బ్రహ్మోత్సవాలకు తిరుమల వీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల వీధులు మార్మ్రోగుతాయి. ముల్లోకవాసులు శ్రీవారి వాహన సేవల వైభవాన్ని కనులారా తిలకించి పులకించే ఆ అమృతోత్సవాల సమయంలో తిరుమల వీధుల్లోని అనేకానేక భక్తి అంశాలు భక్తులను ఆధ్యాత్మిక పారవస్యంలో ఓలలాడిస్తాయి. పుష్కరిణి హారతి. శ్రీ మలయప్ప స్వామి వారికి బ్రహ్మోత్సవ సమయంలో ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో వాహన సేవలు అతి మధురంగా కొనసాగుతాయి. ఇందులో భాగంగా రాత్రివేళ జరిగే వాహన సేవల సమయంలో ప్రత్యేకించి సకల తీర్థాలు నిక్షిప్తమైన స్వామి పుష్కరిణి ఎదుట స్వామివారికి జరిగే ఆనంద కర్పూర నీరాజన సమర్పణ భక్తులను ముగ్ధులను చేస్తుంది. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హంసవాహన సేవలో వీణాపాణిగా తిరుమాడ వీధుల్లో విహరించిన మలయప్ప స్వామివారిని తూర్పు మాడవీధిలోని పుష్కరిణి ఎదుట వేంచింపు చేసి మహామంగళహారతులు అర్పించిన పిదప ఆ శేషహారతిని శ్రీవారి పుష్కరిణికి సమర్పించారు. కళావేదికలు. ఇక మాడవీధులకు సుస్వర జల్లులతో ఆధ్యాత్మిక రాగరంజితాలను అద్దుతున్న మృదుమధుర నిలయాలు కళావేదికలు. శ్రీవారి వాహన సేవల సమయంలో ఆ స్వామి దివ్య దర్శనం కోసం గ్యాలరీలలో ఆర్తిగా వేచిచూసే భక్తులను అలౌకిక భక్తి చైతన్య తరంగాల మధ్య ఓలలాడించే ఓ అద్భుత ప్రక్రియకు వేదికగా నిలుస్తున్నాయి ఈ కళావేదికలు. టిటిడి, హిందూ ధర్మ ప్రచార పరిషత్, దాస సాహిత్య ప్రాజెక్ట్, శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు మాడవీధుల్లో ఏర్పాటు చేసిన అన్నమయ్య, పెద్ద తిరుమలయ్య, తరిగొండ వెంగమాంబ, పురంధరదాసు, త్యాగయ్య కళావేదికల వద్ద కళాకారులు భక్తి సంకీర్తనలు, భజనలు ఆలపిస్తూ శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలకు ముందు వాహన సేవల విరామ సమయాలలో భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నారు. కళా ప్రదర్శనలు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ మలయప్ప స్వామివారి వాహన సేవలకు మరిన్ని వన్నెలు అద్దే కళాత్మక సందేశాలు, కళా బృందాల ప్రదర్శనలు, పౌరాణిక ఇతిహాస ఘట్టాలను సమున్నతంగా వివరిస్తూ అణువణువున ఆధ్యాత్మిక భక్తిభావాలు తొలికిసలాడేలా భక్తులను పులకింపచేసే హృదయ సంగీత స్వరాలు ఈ కళా ప్రదర్శనలు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి శ్రీవారి హంస వాహన సేవ ముందు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాబృందాల ప్రదర్శనలు శ్రీవారి భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. శ్రీ సీతారామ చరితాన్ని వీణలు విందుగా ఆలపిస్తున్న చిన్నారులు, లవకుశులు, గోదాదేవి పాసురాలను ఆలపిస్తున్న అతివలు, కోలాటాలు, చెక్క భజనలు, సంప్రదాయ జానపద నృత్య రూపకాలు వాహన సేవలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. శ్రీవారి సేవలో ప్రాణకోటి. రాజసానికి జ్ఞానానికి ప్రతీక అశ్వం, ఐశ్వర్యానికి ప్రతీక గజం, ధర్మానికి సమున్నతకు ప్రతీక వృషభం. వీటన్నిటికీ మూలాధారం సమస్త విశ్వాలను పాలించే భువనైక చక్రవర్తి శ్రీ వెంకటేశ్వరుడు. అందుకే ఆ స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో మేము సైతం అంటూ తమ అమూల్యమైన సేవలను ఎంతో వినయంగా మరింత నేర్పుగా ప్రదర్శిస్తున్నాయి అశ్వగజ వృషభాది జీవజాలం. చిద్విలాసమూర్తి శ్రీనివాసుడి వాహన సేవల సమయంలో శ్రీ వెంకటేశ్వర డైరీ ఫామ్ సంరక్షణ ఆధ్వర్యంలో వాహన సేవలకు ముందు తరలి వెళ్తున్న ప్రాణకోటి సమున్నత సేవలు శ్రీవారి భక్తులను పరవశులను చేస్తున్నాయి. తిరుపతిలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం కపిలతీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం జరిగింది. ఆలయంలోని ఉంజల మండపంలో అమ్మవారిని కొలువు తీర్చిన అర్చకులు శైవాగముక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే తాతయ్య గుంటలోని శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం అమ్మవారిని విశేష దివ్యాభరణాలతో సుమనోహరంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. దేవదేవుడి నెలవైన పుణ్యక్షేత్రాలు బ్రహ్మోత్సవ శోభతో కాంతిలీనుతున్నాయి.
వివిధ ప్రాంతాల్లోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలలో జరుగుతున్న వార్షికోత్సవ విశేషాలను ఇప్పుడు వీక్షిద్దాం. చిత్తూరు జిల్లా కలికిరికొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హంసవాహన సేవ వేడుకగా జరిగింది. ప్రత్యేక అలంకరణలో చిరునవ్వులతో అనుగ్రహిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వాహనంపై వెంచింపు చేసి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కేంద్ర పాలిత ప్రాంతం యానాంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి మూలమూర్తికి పంచామృతాభిషేకం నిర్వహించి విశేష అలంకరణలతో ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేతంగా శేషవాహనంపై వేంచేసి యానాం వీధుల్లో స్వామివారు మనోహరంగా విహరించారు. భక్తుల కళా ప్రదర్శనలు స్వామివారి ఊరేగింపులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ వనశ్రీపురంలోని కంచి కామకోటి పీఠం శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వార్షికోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కల్పవృక్ష వాహన సేవ భాగ్యనగరం పురవీధుల్లో వేడుకగా సాగింది. విశాఖ జిల్లా ఉపమాకలో నెలవైన టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి తిరువిధి ఉత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ఇప్పుడొక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 770-26-2228. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చెడుపై ఎల్లప్పుడూ మంచిదే విజయం అని లోకానికి చాటిన మహత్తర పర్వదినం విజయదశమి. ఆదిపరాశక్తి దుర్గాదేవి నవదుర్గల అవతారంలో పలు రకాల అలంకరణలో కొలువుతీరి 9 రోజుల పాటు భక్తులు పూజలందుకునే పండుగే దసరా. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో సంబరంగా సాగుతున్న దేవి నవరాత్రి వైభవ దృశ్య మాలికను మీకందిస్తోంది శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మహానంది దివ్యక్షేత్రం దసరా సంబరాలతో దేదీప్యమానంగా శోభిల్లుతోంది. శ్రీ కామేశ్వరీదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా శ్రీ కూష్మాండ దుర్గాదేవిగా కొలువైన అమ్మవారికి గ్రామోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా సముదాయంలోని టీటీడీకి అనుబంధంగా విలసిల్లుతున్న శ్రీ అవనాక్షమ్మ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షిదేవిగా కొలువైన అవనాక్షమ్మకు ఊంజల్ సేవ రమణీయంగా జరిగింది. పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా దర్శనమిస్తున్న కామాక్షిదేవికి అర్చకులు ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నగరంలోని పలు దేవీ ఆలయాలు శరణ్ నవరాత్రి శోభతో ప్రకాశిస్తున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో అమ్మవారి మూలమూర్తిని మధుర మీనాక్షిదేవిగా, అలాగే ఉత్సవమూర్తిని కాత్యాయనిదేవిగా కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇటు గిరింపేట దుర్గాదేవి ఆలయంలో పార్వతీమాత, ఉమామహేశ్వర సహిత విఘ్నాధిపతి సుబ్రహ్మణ్య స్వామివార్లు సుమనోహరంగా దర్శనమిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచారు. చిత్తూరు జిల్లా వీకోటలోని శ్రీ దుర్గాదేవి ఆలయంలో అమ్మవారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు దుర్గమ్మను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమ్మవారి శాలలో శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి అన్నపూర్ణాదేవిగా వేంచేసి ఆరాధనలు స్వీకరించారు. అలాగే నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన దేవీ మండపాలు భక్తులతో సందడిగా కనువిందు చేశాయి.
శ్రీకాకుళంలోని అమ్మవారి ఆలయం శరణ్ నవరాత్రి ఉత్సవాల శోభతో పులకిస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమ పూజల్లో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలోని శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ ముత్యాలమ్మ తల్లిని పసుపు కొమ్ములతో శోభాయమానంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఇక ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచ్చిత వజ్రాభరణాలతో చూడచక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శ్రీ లక్ష్మీ తాయారు సన్నిధి దసరా ఉత్సవాల సొబుగుతో ఆధ్యాత్మిక ఆహ్లాదాన్ని పంచుతోంది. ఉత్సవాల్లో భాగంగా సిరుల తల్లి శ్రీ లక్ష్మీ తాయారు సిరి సంపదలను వసగే ధనలక్ష్మీ తల్లిగా కొలువుదీరి నీరాజనాలు అందుకున్నారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని శ్రీ కట్టమైసమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారి మూలమూర్తిని దేదీప్యమానంగా అలంకరించి పూజలు జరిపారు. ఉత్సవమూర్తిని అన్నపూర్ణాదేవి అవతారంలో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక ఇటు ఖైరతాబాద్ లోని దేవీ నవరాత్రి సంబరాల్లో భాగంగా బతుకమ్మ ఉత్సవాలు కోలాహలంగా జరిగాయి. మహిళలు అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో తిరుగుతూ ఉత్సాహంగా సంబరాలను జరుపుకున్నారు. సికింద్రాబాద్ లోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారు గాయత్రీదేవిగా కొలువై పూజలందుకున్నారు. ఇటు నేరేడ్బెట్లోని శ్రీ నల్లపోచమ్మ ఆలయంలో సామూహిక లలిత సహస్రనామ పారాయణం కుంకుమార్చనలు కనన పండుగగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని దేవీ ఆలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గౌరీ పూజ, చండీ హోమం, శివాభిషేకం, బిల్వార్చన తదితర కార్యక్రమాలు భక్తిరసభరితంగా జరిగాయి. కరీంనగర్ లోని శివ మార్కండేయ కోటి నవదుర్గాదేవి ఆలయంలో అమ్మవారి భక్తులు స్వయంగా పంచామృత అభిషేకం నిర్వహించారు. అభిషేకం అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ కనకదుర్గాదేవి విరాట్ స్వరూపానికి పూజలు చేశారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజైన ఆదివారం మధ్యాహ్నం రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ధ్వజారోహణం అనంతరం వరుసగా 3 రోజులు రంగనాయక మండపంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఈ విశేషాలు మీకోసం. తిరుమల క్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 1 వరకు అంగరంగ వైభవంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ మలయప్ప స్వామివారు వివిధ వాహన సేవలలో భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్వజారోహణం తర్వాత వరుసగా 3 రోజులు రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉత్సవ ప్రియుడు శ్రీవారికి అతి రమణీయంగా సాగే తిరుమంజన సేవ భక్తులను ముగ్ధులను చేస్తుంది. ప్రత్యేకించి పలు రకాల పుష్పాలు, పండ్లతో, పూమాలల సోయగాలతో ఎంతో వేడుకగా జరిగే ఈ స్నపన తిరుమంజనం ఎంతో ప్రత్యేకమైంది, అంతకుమించి విశేషమైంది. సాధారణ రోజుల్లో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనాదులతో శ్రీ మలయప్ప స్వామివారికి స్నపనం జరిపి తులసి పుష్పమాలలతో ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే బ్రహ్మోత్సవ సమయంలో మాత్రం ఈ స్నపన తిరుమంజనంలో పంచామృతాలతో పాటు అభిషేకించిన ప్రతిసారి ఒక్కో రకం విశేష సుగంధభరిత పుష్ప కైంకర్యం, వైవిధ్యభరిత పండ్లను నివేదించడం సంప్రదాయం. ఇక మలయప్ప స్వామివారి ఉత్సవ వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా రంగనాయక మండపాన్ని పుష్ప శోభితంగా తీర్చిదిద్దారు. కార్నేషన్స్, యాంటోరియమ్స్, ఆర్టిసిస్, బర్డ్ ఆఫ్ పారడైస్, సెలికానస్ తదితర దాదాపు 30,000 కట్ ఫ్లవర్స్ తో అందంగా అలంకరించారు. పుష్ప శోభితంగా దర్శనమిస్తున్న రంగనాయక మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారిని కొలువుదీర్చి వేదగాన నాద సహితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ క్రమంలో అభిషేకం పూర్తయిన ప్రతిసారి స్వామి అమ్మవార్లకు ఆప్రికాట్ నల్ల ద్రాక్షమాల, కురువేరుమాల, బాదంపప్పు మాల, వట్టివేరుమాల,
యాలకుల మాల, రోజాలు తామరగింజలు కలిపిన మాల, ఎండుద్రాక్ష రాళ్లు పొదిగిన మాల, నెల్లికాయ మాల, తులసిమాల ఇత్యాది 9 రకాల మాలన్నీ ప్రత్యేకంగా అలంకరించి పియర్స్, స్పెయిన్ గ్రేప్స్, సౌత్ ఆఫ్రికా కివీస్, ఆస్ట్రేలియా ఆరెంజెస్ ఇలాంటి పండ్లను నివేదనగా సమర్పించారు. కంటికి ఇంపైన పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించిన రంగనాయక మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి కనుల పండవగా సాగిన స్నపన తిరుమంజనం భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ కార్యక్రమంలో తిరుమల ఆలయ పెద్దజీయర్, చిన్నజీయర్, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జైఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 40,500 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనం భక్తులకు 6-7 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనం భక్తులను నేరుగా అనుమతిస్తున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.